त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्होतभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 10వ తేదీ సోమవారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబనామ సంవత్సరం. ఉత్తరాయణం వసంత ఋతువు. చైత్రమాసం శుక్లపక్షం చతుర్దశి ఉదయం 9:37 వరకు ఉంది. హస్తానక్షత్రం రాత్రి 2:40 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 10:17 నుంచి 11:58 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 8:21 నుంచి 9:55 వరకు ఉన్నాయి. ఈరోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 1 గంటకు సమయం అనుకూలంగా ఉంది. అలాగే విజయవాడకు సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:10, అలాగే ఈరోజున ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వ్యవహారం చేయాలి అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది. మరల మధ్యాహ్నం 1:45 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 1:30 ఉదయం 8:40 సమయం అనుకూలంగా ఉంది. ఈరోజున నోములకి పౌర్ణమ. మన వాళ్ళు శాస్త్రోక్తంగా మరి ఈ పౌర్ణమలు అంటే రాత్రిపూట పూర్తికాలంగా పౌర్ణమ ఉన్న రోజున మరి ఈ చంద్రుని ఉద్దేశించి గౌరిని ఆరాధిస్తూ తద్వారా సకల సౌభాగ్యాలు పొందాలనే ఉద్దేశంతో అర్చనాది ప్రక్రియలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మరి ఈ రోజున పూర్తిగా రాత్రి కాలం అంతా కూడా పౌర్ణమి ఉంది కాబట్టి నోములు ఆచరించే వాళ్ళకి ఈరోజున చాలా విశేషమైన రోజండి. 33 పౌర్ణాలు నోము అని చెప్పేసి ఆడుస్తూ ఉంటారు. స్త్రీలు ఈ నోము చేసుకోవడం మూలంగా పౌర్ణమి నాడు చంద్రుడు పరిపూర్ణమైన కళలతో 16 కళలతో వెలుసిల్తూ ఉంటాడు. ఇటువంటి రోజున గౌరీ ఆరాధన కనుక చేస్తే సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతత ఉంటుందని తద్వారా మరి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి సూచన చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబం అంతా కూడా ఆడవాళ్ళు ఆచరించేటువంటి నోములు మూలంగా కుటుంబ అభివృద్ధి బాగుంటుందని చెప్పేసి మన వాళ్ళు ప్రత్యేకంగా ఈ నోముల్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ 33 పౌర్ణాల నోమే కాకుండా ఇతరత్రా ఉన్నటువంటి నోములన్నింటినీ కూడా ఆచరిస్తే ఈ నోముల్ని ఆచరించిన సందర్భంలో భాగంగా మరి అందరికీ కుటుంబంలో అందరికీ కూడా ఐశ్వర్య ప్రాప్తి భోగభాగ్యాలు అనుభవించడం జరుగుతూ ఉంటాయని గృహం ఎప్పుడు కూడా నిత్య నూతనంగా వెలుగుతున్నట్టుగా భావన కలిగించేలాగా మరి అక్కడ ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే పెట్టక్కర్లేదండి. ఉన్నదాన్ని శుచిగా శుభ్రంగా తయారు చేసుకుని మనకి పూజలు నోములు అనేటువంటి పేరుతో ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక పండుగ వాతావరణాన్ని నెలకొనేట్టుగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అన్నీ కూడా సాధారణ స్థాయి వ్రతాలు ఇవన్నీ కూడా చాలా విశేషాలు ఏమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా సాధారణ స్థాయి ఫలితాలతో నడుస్తూ ఉంటాయి. ఈ నోములతో గృహం ఎప్పుడు కూడా ఒక పండుగ వాతావరణాన్ని నెలకొంటే ఆ వాతావరణంలో చుట్టూ అందరికీ కూడా పాజిటివ్ సెన్స్ వస్తూ ఉంటుంది. అందరూ కూడా చాలా పరిపూర్ణమైన ఆనందంతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. తద్వారా కుటుంబం అందరికీ కూడా అభివృద్ధి బాగా ఉండే అవకాశం వస్తుంది. అందరూ సుఖజీవనం చేసే అవకాశం వస్తుంది. అందుకోసం అని చెప్పి మన వాళ్ళు స్త్రీలకు ప్రత్యేకించి ఈ నోములు వ్రతాలు ఏర్పాటు చేసిన కారణంగా వీళ్ళ ప్రభావం చేత కుటుంబంలో అందరికీ కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. కాబట్టి అందరూ కూడా ఆనందంగా చాలా ప్రశాంతంగా జీవనం గడుపుతూ సుఖశాంతులతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో మన వాళ్ళు ఈ వ్రతాలు నోములు ఏర్పాటు చేశారు. కొన్ని కొన్ని వ్రతాలు అయితే ఆరోగ్య సిద్ధికి కూడా ఉపయోగిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని వ్రతాలు ఐశ్వర్యం, కొన్ని వ్రతాలు సంతాన వృద్ధి చెప్తూ ఉంటారు. వీటిని ఆచరిస్తే నిజంగా ఆ వ్రత ఫలితాలు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని కనుక శోధిస్తే అది ఆచరించిన వాళ్ళు పూర్వం చక్కగా అనుభవించారండి. మనకు మన కల్చర్లోనే ఉన్నటువంటి ఈ ఆచార వ్యవహారాల మీద ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో. కొన్నాళ్ళు
అసలు పూర్వం ఈ సౌభాగ్యం కోసం చెప్పేసి ఆడవాళ్ళు తప్పనిసరిగా వజ్రాలు అంటే రవ్వలతో చేసిన వస్తువులు, బంగారు ముక్కుబుడక, రవ్వలతో ముక్కుబుడక, రవ్వలతో దుద్దులు, రవ్వలతో గాజులు అలా ధరించేవాళ్ళు. నల్లపూసలు, అలాగే సౌభాగ్యం కోసం చెప్పేసి ముత్యాలు, పగడాలు కంపల్సరీ ధరించేవాళ్ళండి. మంగళసూత్రాలు వేసుకుంటే మంగళసూత్రాల్లో ముత్యం, పగడం తప్పనిసరిగా ధరిస్తూ ఉండేవాళ్ళు నల్లపూసలతో పాటు, సౌభాగ్య వృద్ధి అనే. అలాగే ఈ వ్రతాలు నోములు చేసేటప్పుడైనా సరే, రోజువారీ పూజా కార్యక్రమం చేసేటప్పుడే ఎప్పుడు మరి ఈ సౌభాగ్య వస్తువులు అయినటువంటి పసుపు, కుంకుమ తప్పనిసరిగా ధరిస్తూ ఉండేవాళ్ళు. అలాగే చందనం కంపల్సరీ ధరించేవాళ్ళు, పూలు తప్పనిసరిగా ధరించేవాళ్ళు. ఇవి ధరిస్తే కానీ పూజ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక నియమంగా ఉండేవాళ్ళు. ఇవాళ రోజున మనకి ఫ్యాషన్ ట్రెండ్ అనే పేరుతో యాక్చువల్లీ పాతకాలు చూపించామంటే మేము రవ్వలు పెట్టుకోవచ్చా అని ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. నేను 1988 నుంచి జ్యోతిషాస్త్రంలో ఉన్నాను. వ్యాపార ధోరణితో వెళ్తున్నటువంటి జ్యోతిషాస్త్రాన్ని చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. సాంప్రదాయాలు మర్చిపోవడం మూలంగా వస్తున్నటువంటి దౌర్భాగ్యం ఇది అనిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళు సౌభాగ్యం కోసం చెప్పేసి రవ్వలు ధరించాలి అని చెప్పేసి మన వాళ్ళు ప్రత్యేకంగా అదొక స్టాటస్గా బిహేవ్ చేసేవాళ్ళు. అంటే సౌభాగ్య వృద్ధికి ఆడవాళ్ళ ప్రభావం చేతనే ఆవిడ రవ్వలు ఎక్కువ ధరిస్తోంది అంటే కనుక ఆ కుటుంబంలో అభివృద్ధి ఎక్కువగా ఉన్నట్టుగా భావన ఒకటి వచ్చేది. అంతేకాకుండా ముత్యం మరి పగడం ఈ రెండు తప్పనిసరిగా ధరించాల్సిందే మంగళసూత్రాల్లో అనేటువంటిది ఒక ఆచారం ఉండేది పూర్వం. అలాగే మంగళసూత్రాలకే బాగా కొంచెం ఐశ్వర్యం కనుక ఉంటే వాటికి కెంపులతో అలంకరణ చేయించేవాళ్ళు మంగళసూత్రాలని. ఈ నవరత్నాలు ధరించడం అనే దానికి ఒక స్ట్రాటజీ, ఒక స్టాటస్ కింద తీసుకునే వాళ్ళు, దీనికి అరవడం చూసేవాళ్ళు కాదు. మగవాళ్ళు కూడా ఈ చెవులకు సంబంధించి ఒక కమలాలు అంటారు వాటిని, అవి ధరించేటప్పుడు వాటిల్లో కెంపులు కానీ పచ్చలు కానీ లేదంటే కనుక మన పుష్యరాగాలు కానీ ధరించేవాళ్ళు. ఈ రాయి జీవితాన్ని మార్చేస్తుందని, బండి పడేస్తుందని, అలాగే అసలు ఏం యోగం లేని వాడికి రాత్రి రాత్రికే ఒక లంకె బిందు దొరికి కోట్ల రూపాయలు కోటీశ్వరుడైపోతాడని చెప్పేసి లేనిపోయిన వ్యాపార ధోరణితో చెప్పేసి అందరినీ కూడా మభ్యపెట్టి ఆ రాళ్లలోకి అలా దింపారండి. పూర్వం ఈ రాళ్ళు ధరించడం అనేది ఒక గొప్పగా అందరూ కూడా ధరిస్తూ ఉండేవాళ్ళు. చరిత్రంతరగేసి చూస్తే ఏడు వారాల నగలు వాటిల్లో వేసినవి ఏమిటి, ఏ అలంకారం చేసేవాళ్ళు అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే మరి ఈ రాళ్ళు అనేది పూర్వం ఆడవాళ్ళు తప్పనిసరిగా అన్నీ కూడా ధరించడం అనేది, అలా ధరించడం మూలంగా ఇంట్లో వాళ్ళకి ఐశ్వర్యం బాగా అభివృద్ధి చెందుతుందనేది ఒక భావనతో ఆ ధరించారు. చాలా ప్రశాంతంగా సుఖంగా జీవనాలు గడిపారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పాలంటే మరి వాళ్ళ దాన్ని నల్ల పూసలు కూడా వేసుకోవచ్చా, నా జాతకం సరిపోతాయా, నలుపు సెట్ అవుతుందా అని అడిగేటువంటి సాంప్రదాయ దూరమైన అంశాలని వాళ్ళ మనం సంఘంలో సమాజంలో చూస్తున్నాం. మరి వ్యాపారానికి అలాగే టర్న్ చేసేసారు దాన్ని శాస్త్రాన్ని. శాస్త్రం అపహాస్యమైపోతుంది దీని మూలంగా. అలాగే సాంప్రదాయాలు కూడా పోతున్నాయి. ఈ పౌర్ణమికి ఆడవాళ్ళు కనుక నోములు నోచిన నెలల్లో నాకు తెలిసి నా చిన్ననాటి నుంచి చూశానండి చాలా కుటుంబాలు బీరువారంటే డబ్బులు లేకపోయినా ఇల్లు మాత్రం చాలా చక్కగా అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఒక విధమైనటువంటి డాంభికమైనటువంటి జీవనం, గౌరవప్రదమైన జీవనాన్ని గడుపుతూ కుటుంబాలు గడిచినటువంటి తీరున్నాయి. ఆడవాళ్ళు ఇట్లా నోములు వ్రతాలు ఎక్కువగా పాటించడం మూలంగా మరి ఈ నోములు వ్రతాలు ఇవి పాటించడానికి మగవాళ్ళ సహకారం కూడా కావాల్సిందే. అంటే ఆ టైమింగ్స్కి వీళ్ళు సహకారం చేయాలి, కావాల్సిన మెటీరియల్కి వీళ్ళు సహకారం చేయాలి, సపోర్టింగ్ అన్నమాట. అంటే పరస్పరం ఒకరికొకరు ఒక అవగాహనలతో నడిచేటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా. ఈ కారణం చేత భార్యాభర్త మధ్యలో అన్యోన్యం కూడా పెరిగిందండి. ఎందుకంటే భార్య నోవు చేస్తోంది అంటే భర్త దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అనేవి కూడా అందించాల్సిందే. భార్య నోవు చేస్తోంది అంటే కనుక భర్త సపోర్ట్ చేయాల్సిందే. ఇలాంటి విధానాల మూలంగా వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యం బాగా పెరిగింది. చాలా చక్కగా జీవనం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ నోళ్ళు తగ్గిపోయినాయి. కలిసి చేసినటువంటి కార్యక్రమాలు, పుణ్యకార్యాలు కానీ, పుణ్యకార్యం భక్తి కార్యం అన్నప్పుడు భార్యాభర్త మధ్యలో కలహం చేసుకుంటే కుదరదు కదండి, కలహం లేకుండా ఉండాలి. అలాగా లేకపోయేసరికి మనస్తత్వాల్లో కూడా దూరం ఎక్కువగా వస్తుంది అనేటువంటిది కనబడుతోంది. వాళ్ళ ఇక్కడ సైకలాజికల్ ట్రీట్మెంట్ దాగి ఉంది అనేది మరి ఒక అవగాహన కనబడుతోంది. నోవులు చేసుకుంటే కుటుంబంలో అందరూ సహకారం చేస్తే కానీ అవుదండి. ఆడవాళ్ళు రాత్రిపూట ఈ 33 పూర్ణాలు నోవే చేసుకోవాలి. ఇవాళ రోజు గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు సాయం దాకా ఉపవాసం ఉంటారు. వాళ్ళకి నీరసం వస్తుందేమో అని చెప్పి ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు కావాల్సినవి పళ్ళు పాలు తీసుకురావడం, అలాగే
వాళ్ళు నోము చేసుకునే టైంకి వాళ్ళు నోము పనులు హడావులు ఉంటారు కాబట్టి పిల్లలకి అన్నం వండి పెట్టాలని ఆడవాళ్ళు ఆ భావనలో ఉంటారు వెంటనే. సరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని మగవాళ్ళు వాళ్ళు కొంత కలగ చేసుకుని పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు చూడడం ఒక పాతకాలం ఫ్యామిలీ ట్రెండ్ అక్కడ నడుస్తూ ఉండేదండి. ఫాస్ట్ ఫాస్ట్ అనుకుని పరిగెత్తేసి ఎవరితోనో వాళ్ళు బ్యాగులు పుచ్చుకుని వెళ్ళిపోయే ఇళ్లలో మనసులు దూరంగానే ఉంటాయి. కానీ మనసులు దగ్గర అవ్వడం కోసమే నోలు వృత్తాలు కూడా వచ్చినాయేమో అని చెప్పేసి ఒక మానసిక తత్వాన్ని కూడా ఇక్కడ మనం చూస్తే మన మహర్షులు చాలా గొప్పగా దీన్ని నిర్మించారు అనేటువంటి విషయం బయటకు వస్తుందండి. ఇవాళ రోజున 33 పూర్ణాలమే. అలాగే మన సాంప్రదాయాల మీద మీరు ఇంకా కావాలంటే రీసెర్చ్ చేసి చూడండి. భార్య భర్త పిల్లలు అందరూ కూడా కుటుంబం అంతా కూడా అన్యోన్యంగా ఉండడం కోసమే ఆ వృద్ధిలో వెళ్ళడానికి సౌభాగ్య వృద్ధికి ఐశ్వర్య వృద్ధికి దీనికి సంబంధించిన ఏర్పాట్లలో భాగంగానే నోములు ఏర్పడేశారన్న విషయం చాలా చక్కగా కనబడుతుంది. మీరు ప్రత్యక్షంలో దీన్ని రీసెర్చ్ చేసి చూడొచ్చు, ఒకసారి గమనించి చూడండి. ఈ రోజున 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈరోజున మేషరాశి వాళ్ళకి కాలం అంత అనుకూలమైన స్థితిని కలగజేయట్లేదని చెప్పాలి. అయితే తెలియకుండానే మానసికంగా ఎదుగుతలేని ధైర్యాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు ఎంత తెలివితేటలు ప్రదర్శించినా ఎంత ధైర్యం ప్రదర్శించినా ఈరోజున పనులు మాత్రం సరిగ్గా పూర్తయ్యే అవకాశం ఉండదు. దైనందిన కార్యక్రమాలు సానుకూలం చాలా తక్కువగా ఉంటాయి. కుటుంబ విషయాలు కూడా అనుకూలం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ విషయంగా వ్యాపార విషయంగా అభివృద్ధి చాలా తక్కువగా ఉంటుందండి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. అలాగే మిత భాషణ ఓర్పు నేర్పు చాలా ఎక్కువగా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే కనుక మేషరాశి వాళ్ళకి ఇవాళ సమస్యలన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ఈ రోజున ప్రాతకాలంలో దుర్గా సప్తర్షిలోకి పారాయణ చేసుకుని బయటపడండి. తెల్లటి పుష్పాలతో జగదమ్మను అర్చించి బయటకు వెళ్తే మీ యొక్క మానసిక ప్రశాంతత బాగా పెరిగే అవకాశం వస్తుంది. తర్వాత తద్వారా కొంచెం చికాకులు కూడా దూరం అయ్యే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మీ ఆలోచన శక్తి చాలా బాగుంటుంది. ఆలోచనలు అమలు చేసే విషయంలో మాత్రం మీ పనులేవి కూడా సరిగ్గా సాగే అవకాశం ఉండదు. అందువల్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అష్టమ శని వ్యయంలో కుజుడు అలాగే అర్ధాష్టమ రాహు మీకు ఎంత ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉన్నా కుటుంబ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ వాటిని అమలు చేసే ప్రయత్నంలో మాత్రం మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిలోనూ కూడా ఈ రోజున మీకు ఆలోచనలు మంచివే వస్తూ ఉంటాయి. అమలు చేసే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. మాటకు కలహాలు కూడా బాగా పెరిగిపోయే అవకాశం వస్తుంది. అందువలన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. మిత భాషణ చాలా అవసరం. ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే కనుక చాలా మటుకు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లేకపోతే చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాను. ఈ రోజున అవకాశాన్ని పురస్కరించుకుని శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అలాగే యొక్క కుజుడు యొక్క అనుగ్రహం లభించడం కోసం చెప్పేసి ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి సూచిస్తున్నాం. కొన్ని పాఠాంతరాల్లో కుజగ్రహ అనుగ్రహం కోసం చెప్పేసి ఆంజనేయ స్వామిని అర్చిస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి శాస్త్రంలో ఉంది. పురాణాల్లో అక్కడ కొన్ని విషయాలు రాసిపెట్టి ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామివారిని తరచుగా ఆరాధన చేస్తూ ఉంటే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. పనులు ఆలస్యం అవుతాయి. ఇన్ టైంలో ఏ పని అవ్వదు కానీ చాలా చక్కటి జీవితం గడుపుతారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మంచి జీవనం, మంచి ఫలితాలు, ఆనందకరమైన వాతావరణం వీటితో ముందుకు వెళ్తూ సుఖశాంతులతో కలెక్షన్ చేస్తారు. చాలా చక్కటి జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయండి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీవనం సాగిస్తారు, మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తారు, సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. సింహరాశి. చాలా జాగ్రత్తగా ఉండాలండి సింహరాశి వాళ్ళు. ఈ రోజున అనుకోని సమస్యలు అనుకోని కలహాలు మీదపడే అవకాశం ఉంది. మీకు సంబంధం లేని విషయాలు కూడా చికాకులు వచ్చే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి.
విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ వ్యాపారాలు ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. లేని ఏళ్ళ ఇబ్బందులు బాగా వచ్చే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాల్లో కలవ చేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీరు చాలా ఓర్పుగా నేర్పుగా సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అవకాశాన్ని పురస్కరించిన ప్రాతకాలను తెల్లటి పుష్పాలతో జగదంబను ప్రకృతిం వికృతిం వ్యత్యాం సర్వభూత హితప్రదాం ఈ లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసి బయటకు వెళ్తే కనుక మీకు చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి. ఆర్థికంగా ఈరోజున మీకు అనుకూలం తక్కువ. కుటుంబ విషయంగా కూడా అనుకూలం బాగుంటుంది. ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో అనుకూలం తక్కువ. కలహప్రదమైన వాతావరణం ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలు సరిగా లభించే అవకాశం ఉండదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి వీలుగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారం కలగజేసుకోవద్దు. అందరితో స్నేహపూర్వకంగా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసుకోండి. తద్వారా మీకు మంచి జరిగే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజున లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకోండి. చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో సమస్యలు బాగా ఉంటాయి. కానీ తెలివిగా సరి చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఏ పని సరిగ్గా పూర్తవదు, కానీ ధైర్యము, తెలివి రెండు ప్రదర్శించి సమస్యలు దాటవేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కటి ఫలితాలు పొందుతూ ఆనందంగా ముందుకు వెళ్తూ ఉంటారు. వృశ్చిక రాశి. అనుకోకుండా చాలా లాభాలు వస్తాయండి. ఈ రోజున మంచి శుభవార్తలు వింటారు. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా అభివృద్ధి వార్తలు వింటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ చాలా ఆనందంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈరోజంతా కూడా మీకు సంబంధించి అన్ని పనులు కూడా చాలా చక్కగా పూర్తవుతూ ఉంటాయి. ఈరోజున అందరి దగ్గర నుంచి కూడా చాలా ప్రోత్సాహం పొందే అవకాశం ఉంది. అలాగే ఈరోజున మీకు ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తవుతూ ఉంటుంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు ఈరోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బాగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మంచి ఫలితాలు వస్తుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మకర రాశి. అనుకోకుండా ఈరోజున గ్రహచారం అంతా కూడా చాలా సంపూర్ణంగా అనుకూలంగా ఉందండి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్నింటిలో కూడా విజయ శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ సానుకూల స్థితిలో సానుకూలమైన ఫలితాలు పొందుతూ లాభదాయక జీవితం గడుపుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకు కూడా ఈరోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. మీనరాశి. ఈరోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా చాలా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం దత్సత్.